వినియోగం పెరిగిన తర్వాత గోప్యంగా ఉండాల్సిన విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. పెద్ద మనుషుల అంతర్గత వ్యవహారాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఫలితంగా ఇవి వారిలో ఉన్న అసలు కోణాన్ని ప్రజలకు బట్టబయలు చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇలాంటివి తరచుగా వెలుగు చూడడం సాధారణం అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఇలాంటివి నిరాటకంగా జరిగిపోతున్నాయి. సామాజిక మాధ్యమాల వినియోగం తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఇలాంటివి తెరపైకి రావడం నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో మాటలు ప్రతి మాటలు సర్వసాధారణమైపోతున్నాయి. ప్రస్తుతం త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలు ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వెలుగు చూస్తున్నాయి. అయితే అందులో ఒకటి తెలంగాణ ప్రాంతానికి చెందినది కావడం, అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా ప్రభావితం చేయగలిగినది కావడంతో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రజ్యోతి పత్రిక భారీగానే స్పేస్ కేటాయించింది. పైగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు అనుకూలమైన వ్యక్తి అనే ముద్ర పడ్డం, రేవంత్ రెడ్డిని ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ పలుమార్లు ఇంటర్వ్యూ చేయడం, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంటర్వ్యూ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సందర్భంగా రేవంత్ రెడ్డి పలు విషయాలపై రాధాకృష్ణతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కొన్ని విషయాల్లో కుండబద్దలు కొట్టారు. కేసీఆర్ పై సుతిమెత్తగా విమర్శలు చేస్తూనే తన జోలికొస్తే ఖబర్దార్ అనే హెచ్చరికలు కూడా జారీ చేశారు. రాధాకృష్ణ ఇంటర్వ్యూకి రావడం తెలంగాణ సమాజంలో రేవంత్ రెడ్డిని పలుచన చేసింది. సామాజిక మాధ్యమాల వేదికగా ఒక వీడియోను షేర్ చేస్తూ రేవంత్ తీరు కట్టుబానిస కట్టపలా ఉందంటూ విమర్శలు చేస్తున్నారు. ఏదో ఒక హోటల్లో మీటింగ్ జరగడం, ఆ కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ హాజరు కావడం, సమావేశం అనంతరం రాధాకృష్ణను కార్ డోర్ తీసి అందులో రేవంత్ రెడ్డి కూర్చోబెట్టడం, ఆ వీడియో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది. ఏపీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ప్రతిపక్ష టీడీపీకి ఆంధ్రజ్యోతి విపరీతమైన కవరేజ్ ఇస్తోంది. జగన్మోహన్ రెడ్డిని నేరుగానే విమర్శిస్తోంది. గతంలో అంతర్గతంగా టీడీపీకి సపోర్ట్ ఇచ్చిన ఆంధ్రజ్యోతి ప్రస్తుతం అయితే నేరుగానే టీడీపీని మోస్తోంది. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడ్డగోలుగా వార్తలు రాస్తుంది. అయితే ఇటీవల వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ఇంటర్వ్యూలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తను ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం ఫోన్ చేసి కూడా శుభాకాంక్షలు చెప్పలేదని రేవంత్ రెడ్డి స్వయంగా జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఇది సహజంగానే వైసీపీ క్యాంపు నుంచి ప్రతిస్పందన గట్టిగానే వచ్చింది. నువ్వేం పోటుగడివి కాదని, చంద్రబాబు బానిసమని, అందుకే నీకు ఫోన్ చేయాల్సిన అవసరం జగన్ కు లేదని కొడాలి నాని స్పష్టం చేశారు. బచ్చగాళ్లతో మాకెందుకు అని కుండబద్దలు కొట్టారు. గతంలో రేవంత్ రెడ్డి ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ పాల్గొన్న ఒక కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ప్రస్తుతం తెరపైకి తెస్తున్నారు. ఆ వీడియోలో రేవంత్ రెడ్డి కార్ డోర్ ఓపెన్ చేసి రాధాకృష్ణను దగ్గరుండి అందులో కూర్చోబెట్టారు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన చాలా మంది రేవంత్ రెడ్డి పచ్చబాచుకు కట్టుబానిస అయ్యారా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. భారత రాష్ట్ర సమితి నాయకులు దీన్ని షేర్ చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి ఆంధ్ర నేతలు పచ్చ మీడియా పాదాల దగ్గర పెట్టారంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.